దినాలకు చూసిన బిడ్డ నీ రక్తం. నేనసలే ఖతర్నాక్ గాన్ని, చూడనే పోయిన గురించి ఎంతసేపు పెడితే ఏం ప్రయోజనం? ఈ ఆళ్ళ నుంచి నన్నే మీ కొడుక్కి అనుకోండి. అవుతుంది బయటకెళ్ళండి, బాడీస్ తీసుకురండి. ఇక నాకు ఇద్దరే కొడుకులు అనుకోమన్నాం, కానీ ముగ్గురిని లేకుండా చేశారు కదే. నేను ముందు రౌడీని, తర్వాత రాజకీయ నాయకుడిని. నిన్ను చంపాలని చూస్తే నిన్ను షూట్ చేస్తాను. ఐ వాంట్ యు. నీ పోలీస్ తుపాకులు మాకు కుక్క కాపలా కాయగలవే, కానీ మమ్మల్ని కాల్చలేవే. దీన్ని చంపి నిన్ను చంపుతా. చూడనే ఎంతసేపులో పోతాడంటారు? నో యువర్ ఆనర్, భారత శిక్షా స్మృతిలో ఏ సెక్షన్ ప్రకారము మీరు మాకు శిక్ష విధించలేరు. ఐపీసీ 302 ప్రకారం ఉరి శిక్ష విధించడానికి ఎవరిని ప్లాండ్ గా మర్డర్ చేయలేదే, 326 ప్రకారం యావజ్జీవ శిక్ష విధించడానికి అనాలోచితంగా ఎవరిని హత్య చేయలేదే, 307 ప్రకారం అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి ఎవరిని తీవ్రంగా గాయపరచలేదే. మీరు సముద్రంలో వదిలేసిన విఐపీలంతా ఏ దీనికో చేరి ఇంకా బ్రతికే ఉన్నారని మీ అభిప్రాయమా?
సముద్ర తీరాన పురుషోత్తమరావు గారి కొడుకుల సావుకు మీరు బాధ్యులు కారా? కాదు, మానభంగాలు వాళ్ళకి మార్నింగ్ టిఫన్, మర్దర్లు వాళ్ళకి మధ్యాహ్న భోజనం, అరాచకం వాళ్ళకి అర్ధరాత్రి డిన్నర్. యువర్ ఆనర్, రాజకీయం అనే గొడుగు నీడలో, అధికారం అనే మేడచాటున, ఐశ్వర్యం అనే ఆయుధంతో సరిగ్గా డ్యూటీ చేసే ఆఫీసర్లను చంపారు, చెయ్యని ఆఫీసర్లను పెంచి పోషించారు. ఒక లాయరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక మ్యాజిస్ట్రేటు అవినీతి పరులైనంత మాత్రాన మీరు విప్లవకారులుగా మారతారా? విప్లవం విందు భోజనం కాదు సార్, అది తుపాకీ మందు భోజనం. ఎందరో మహనీయులు గుండెలు చూపి రక్తం చిందించి ఈ నేలను పవిత్రం చేసి పెడితే ఆ నేలను అపవిత్రం చేసే వాళ్ళకి ఈ దేశంలో బ్రతికే హక్కు లేదు సార్. అందుకని దేశ బహిష్కరణ శిక్ష వేస్తారా? ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరు నేర్పారు దీన్ని మీకు? గాంధీ గారు. ఎస్ యువర్ ఆనర్. 52 సంవత్సరాల క్రితం సామ్రాజ్యవాదులైన తెల్లదొరల్ని దేశం విడిచి వెళ్ళమని చెప్పిన గాంధీని జాతి జాతి పిత అంది. ఈ రోజు సమాజానికి చెడు పురుగులైన నల్లదొరల్ని దేశం విడిచి పొమ్మనందుకు వీళ్ళు తీవ్రవాదులవుతారా? ఉగ్రవాదులవుతారా? స్వాతంత్ర్యం కోసం లక్షల మంది ప్రాణాలు ధారపోశారు, జీవితాలు త్యాగం చేశారు. ఎందుకు? కుర్చీలో తెల్లవాడికి బదులు మనవాడు కూర్చుంటే హాయిగా బ్రతకొచ్చని. కానీ ఏ జరిగింది? తెల్లవాడే నై బాబో అని తల బాదుకునేలా చేస్తున్నారు. ఉద్యమాలు ఎప్పుడు సరదాగా పుట్టవు. అణగ దొక్కబడినప్పుడు, ఆవేశం రేగినప్పుడు, ఆలోచన రెచ్చినప్పుడు, నా దేశం ఏమవుతుందో అని ఆవేదన కలిగినప్పుడు అప్పుడు మొదలవుతుంది యువర్ ఆనర్. ఆ రాజకీయ నాయకులు ఉద్యమాలు చేసి రౌడీల చేత బస్సులు తగలపెట్టిస్తున్నారు, రైళ్లు పొడగొట్టిస్తున్నారు. కానీ వీళ్ళ ఉద్యమం అలాంటిది కాదే. ఆ రౌడీల ఆట కట్టిస్తున్నారు, ఆ రాజకీయ నాయకుల్ని దేశం నుంచి తరిమి కొడుతున్నారు. వాళ్ళ కోర్టులో ఊరు చచ్చిపడిందా? అది చెప్పు. వాళ్ళ ఊరు శిక్ష సంగతి మీకెందుకనే, మీ ప్రాణాల సంగతి చూసుకోండి. ఇవాళ ఒక తిలక్, ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర పుట్టిన ఈ ఉద్యమం రేపు దేశవ్యాప్తంగా జరగాలి. అవినీతి రాజకీయాలు హిమాలయ పర్వతాల అవతలకి, చట్టుబండలైన చట్టాన్ని అరేబియా సముద్ర వంతులకి, నేలపాలైన న్యాయాన్ని బంగాళాఖాతం నడిపుటకి, రౌడీ గూండ అరాచక శక్తుల్ని హిందూ మహాసముద్రం మధ్యకి విసిరి పారేయాలి. బలో నవ స్వతంత్ర భారత్ కి జై అన్న కొత్త నినాదం వీధి వీధిన వినిపించాలి. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, ఇమీడియట్ గా ఉస్మాన్ హాస్పిటల్ షిఫ్ట్ చేయాలి. అంబులెన్స్ పిలిపించండి. ముద్దాయిల వాదంతో న్యాయస్థానం ఏకీభవించడం లేదు. వాళ్లను హంతకులుగా భావించి ఐపీసీ 302 ప్రకారం ఉరిశిక్ష విధించడం అయినది. ఇంకా మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? క్విట్ ఇండియా. చూడనే ఇంకేం చూస్తాడు? వెళ్ళిపోయాడు. అందరినీ స్వర్గాన్ని పంపించాడు, ఇది నరకానికి పోయాడు. ఇండియా